ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తలనొప్పిని తగ్గించుకోవటానికి శాశ్వత పరిష్కారం గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నొప్పి వచ్చినప్పుడు మాత్ర వేసుకోవటం అందరూ చేస్తుంటారు కానీ మాత్రలు వాడకుండా అసలు నొప్పే రాకుండా సంవత్సరాల తరబడి ఎప్పుడూ తలనొప్పి లేకుండా హాయిగా ఉండాలని కోరుకునేవారికి ప్రకృతి సిద్ధమైన కొన్ని మంచి నియమాలు నేను తెలియచేస్తాను నాలుగు నియమాలు మీరు కనుక మార్చుకోగలిగితే బాగుంటుంది ఒక అలవాటును వదిలేయగలిగితే తలనొప్పి పూర్తిగా పోతుందన్నమాట మరి మొదటగా మనం ఆచరణకు మొదలు పెట్టవలసిన నియమాలు నాలుగుట్లో మొదటిది మంచినీళ్ళు ప్రతిరోజు నాలుగైదు లీటర్లు త్రాగటానికి ప్రయత్నం చేయండి నీళ్లు తక్కువ తాగటం వల్ల మనకి తల వేడెక్కుతూ ఉంటుంది మామూలుగా మనం ఉన్న టెంపరేచర్ కంటే ఒక అర డిగ్రీ పెరిగినప్పుడు కూడా తల తట్టుకోలేదండి మెదడు తట్టుకోదు మెయిన్గా స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది అని వెంటనే కూలింగ్ కావాలి ఎప్పుడు కూడా టెంపరేచర్ పెరగకుండా డౌన్ అవ్వకుండా నార్మల్గా మెయింటైన్ చేయాలంటే నీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది ఎండ నుంచి రక్షించుకోవాలన్నా నీళ్లు కావాలి మనం ఎక్కువ ఆలోచనలు చేసేటప్పుడు స్ట్రెస్ గురైన టెన్షన్లు పడుతున్నా భయాందోళనకి కంగారు అవుతున్నా బుర్ర వేడెక్కుతూ ఉంటుంది వేడిని చల్లార్చడానికి నీళ్ళు లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంది అంచేత ప్రతిరోజు నాలుగైదు లీట్ల మంచి త్రాగాలని ప్రయత్నం చేయండి మరి నీళ్ళు ఎలా త్రాగాలి మొట్టమొదటి విషయంలో ఇది చెప్తాను అట్లాగే రెండవ నియమంగా మీరు ఆచరించవలసింది రోజుకు రెండుసార్లు మోషన్ అవ్వాలి కంపల్సరీగా నీళ్లు సరిగా త్రాగక మోషన్ సరిగా అవ్వక ఎక్కువ మంది కంటే అరవై డెబ్భై శాతం మందికి తలనొప్పుల కారణం ఈ రెండే అంచేత రోజుకు రెండుసార్లు మోషన్ అయ్యి పొట్టా ప్రేగులు ఫ్రీగా ఉండి అరుగుదల బాగుండి గ్యాసెస్ లేకపోతే అసలు తలనొప్పులు ఎంత సింపుల్గా పోతాయో అసలు రాకుండా అంత చక్కగా ఉంటాయో మీకు అంచేత నీళ్లు త్రాగటం మల విసర్జన కార్యక్రమం ఎలా జరగాలో ఇప్పుడు నేను తెలియచేస్తాను నిద్ర లేచిన వెంటనే లీటర్ నుంచి లీటర్ పావు నీళ్లు అందరూ త్రాగటానికి ప్రయత్నించండి ఒక్కసారే త్రాగలేకపోతే ఐదారు నిమిషాల వ్యవధిలో మీరు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం మొత్తం మీద ఫినిష్ చేయండి నీళ్లు త్రాగాక ఆలోచన ప్రేగుల మీద పెట్టి మోషన్ అవ్వాలనే సంకల్పం ఎక్కువ చేస్తూ ఉండండి ఇక్కడ గమనిస్తూ ఉంటే కదలికలు బాగా వస్తాయి అర్జెంట్ అన్నప్పుడు వెళ్ళండి చక్కగా సుఖ విరోచన అవుతుంది ఫస్ట్ మోషన్ అవ్వాల్సింది ఇక మొదటిసారి మోషన్ అయిన తర్వాత గంట గంటన్నర రెండు గంటల గ్యాప్ ఇవ్వండి గంటన్నర కనీసం గ్యాప్ ఇస్తే మంచిది అనమాట అలా గ్యాప్ ఇచ్చి రెండవసారి లీటర్ నుంచి లీటర్ పావు నీళ్ళు మళ్ళా త్రాగండి ఇంకా అవకాశం ఉంటే ఇంకో గంట పెరిగినా దోషం లేదు కానీ మినిమం గంటన్నర గ్యాప్ అయితే బాగుంటుంది అనమాట రెండవసారి లీటర్ పావు నీళ్ళని మళ్ళా త్రాగండి త్రాగి నీళ్ళ బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలెకలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందని ఆలోచన పెట్టండి అర్జెంట్ అనిపిస్తుంది అర్జెంట్ అన్నప్పుడు దొడ్లోకి వెళ్ళండి చక్కగా సుఖ విరోచన అయిపోతుంది ఉదయం రెండు సార్లు కనుక మోషన్ వెళ్ళిపోతే ప్రేగులు శుభ్రంగా క్లీన్ అవుతాయి డైజెషన్ సమస్యలు అసలు రానే రావు అనమాట ఇక మీరు మార్నింగ్ టూ టు అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ త్రాగటం తెలిసింది ఇక మిగతా నీళ్ళని టిఫిన్ తినేటప్పుడు త్రాక్కండి టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి నీళ్ళ సిస్సా తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా మూడు నుంచి నాలుగు గ్లాసుల నీళ్ళని లంచ్ లోపు త్రాగండి ఇది ఇంకొక మూడవసారి నీళ్లు త్రాగే టెక్నిక్ మూడవ లీటర్ సాయంకాల పూట లంచ్ తిన్న రెండు గంటల తర్వాత లంచ్ తినేటప్పుడు నీళ్లు త్రాగకూడదు లంచ్ తిన్న రెండు గంటల తర్వాత అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్టా నీళ్లు తాగండి ఇలా అంచెలంచెలుగా నీళ్లు తాగటం వల్ల ఈ నీళ్లు మెల్లగా బ్లడ్లోకి వెళ్ళి తల భాగానికి మెదడు భాగానికి వెళ్ళి ఎండ నుంచి రక్షించడానికి మన ఆలోచన విధానం సరిగా లేక పని ఒత్తిడి వల్ల టెన్షన్స్ స్ట్రెస్ వల్ల హీట్ ఎక్కింది కూడా చక్కగా కూలింగ్ అవుతూ అసలు స్ట్రెయిన్ అవ్వదు నర్వస్ సిస్టమ్ అంచేత ఇరిటేషన్స్ అస్సలు రావన్నమాట మెదడు భాగంలో అంచేత ఇలా అయితే చాలా మంచిది తినేటప్పుడు నీళ్లు తాగకుండా తిన్న రెండు గంటల తర్వాత రాగేసరికి కూడా జీర్ణక్రియ బాగా అవుతుంది గ్యాస్ ట్రబుల్ రాదు పొట్ట హాయిగా ఉంటుందన్నమాట ఈ నీళ్లు తాగే టెక్నిక్ మొద మొదటి అలవాటుగా మీరు ప్రారంభించండి నాలుగైదు లీటర్లు అలాగే రెండుసార్లు మల విసర్జన ప్రతిరోజు చేయాలని ఒక నియమం పెట్టుకోండి ఈ రెండు అలవాట్లే ఎక్కువ తలనొప్పి తగ్గించడానికి కారణం అనమాట మూడవ మంచి అలవాటు ప్రతిరోజు తలస్నానం చేయడానికి ప్రయత్నం చేయండి రక్త ప్రసరణ తలకు బాగా జరుగుతుందండి బుర్ర కూలింగ్కి చాలా మంచిది గోరువెచ్చని నీళ్లు కానీ బావిలో తీసుకున్న నీరు ఎట్లా ఉంటుంది ఆ రకంగా నీరు కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ చేయటానికి ప్రయత్నించండి పది నిమిషాలు చక్కగా తలస్నానం రోజు చేయండి తలకు చాలా మంచిది హాయిగా అనిపిస్తుంది చేస్తే తలనొప్పి వస్తుంది కొంతమంది ఆలోచన ఉంటుంది నాలుగు రోజులు చేస్తే అలవాటై ఇక ఇక స్నానానికి తలనొప్పి రాదండి కాస్త ఎట్లా చేయండి నాలుగవ మార్చుకోవాల్సిన అలవాటుగా మీరు ఒక పది పదిహేను రోజుల పాటు ఇరవై రోజుల పాటైనా ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోండి సాయంకాలం ఫ్రూట్స్ తీసుకోండి రెండు పూట్ల తీయగా ఉండే పండ్లు లాంటివి కొంచెం ఎక్కువగా వాడండి బాగా రెండు మూడు రకాల పండ్లు ఉదయం రెండు మూడు రకాల పండ్లు సాయంకాలం తీసుకుంటే జీర్ణకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండటం వల్లే తలనొప్పులు ఎక్కువ వస్తాయి అంచేత జీర్ణకోశ సంబంధమైన సమస్యలు పరిష్కారానికి ఫలాహారం మంచిది ఎందుకంటే పండ్లు తేలిగ్గా అరుగుతాయి త్వరగా అరుగుతాయి ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి రక్త రక్తప్రసరిని పోషకాలన్నింటినీ పెంచుతాయి శరీరానికి మంచి కూలింగ్ ఇస్తుంటాయి ఇవన్నీ చాలా చాలా లాభాలను ఇస్తాయి అంచేత మధ్యాహ్నం ఒక్కసారి భోజనం చేయండి అన్నము కూరలో పెరుగాయి పెట్టుకుని కానీ ఉదయం అల్పాహారంగా సాయంకాలం డిన్నర్గా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి మీకు షుగర్ వ్యాధి ఉన్న అట్లా తీసుకోవచ్చు ఏమవదు కాకపోతే కొంచెం మందు డోస్ తగ్గించుకోవచ్చు కంట్రోల్ లేకుండా ఎక్కువ ఉన్న వారి కంట్రోల్కి వచ్చేస్తాయి దానిమ్మకాయలు బొప్పాయిలు జామకాయ కర్బూజ రేక్కాయ పుచ్చకాయ ఇలాంటి ఫ్రూట్స్ పెట్టుకోండి ఇవన్నీ ఏమి తిన్నా తీసుకోవచ్చు ఇబ్బంది కాదు ఉదయం ఫ్రూట్ మూడు రకాల ఫ్రూట్స్ సాయంకాలం రెండు మూడు రకాల ఫ్రూట్స్ బాగా నమిలి తినండి స్లోగా తినండి జీర్ణక్రియ చక్కగా మెరుగవుతుందనమాట ఇది నాలుగవ నియమంగా ఆచరించండి ముఖ్యంగా ఐదవది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాఫీ టీలు పూర్తిగా మానండి ఎక్కువ మందికి కాఫీ టీలు త్రాగటం వల్లే తలనొప్పలు వస్తాయి అవేం చేస్తాయి నరాలని కణాలని ఉద్రేకపరుస్తాయి రెండు మూడు గంటలు ఆ పవర్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ నరాలు చేయకుండా డౌన్ అయిపోతాయి ఆ నర్వస్ డౌన్ అయ్యే స్థితిలోనే మళ్ళీ స్ట్రెస్ మొదలవుతుంది అనమాట వాటికి ఆ డిమాండ్ కావాలి అంటే కెఫిన్ తీయినా కావాలి అనే కోరిక మొదలవుతుంది అనమాట అప్పుడు అందకపోయేసరికి పెయిన్ రావటం స్ట్రెయిన్ రావటం అనమాట అంచేత మెయిన్ సైడ్ ఎఫెక్ట్ కాఫీ టీలు అంచేత కాఫీ టీల్ని పూర్తిగా మానేయండి నాలుగైదు రోజులు మీకు తలనే వస్తుంది మాన్నప్పుడు ఆ సమయంలో మీరు ట్యాబ్లెట్ ఏదన్నా నొప్పి వస్తే తీసుకోండి తప్పలేదు ఐదు ఆరు రోజుల తర్వాత నేను చెప్పి నాలుగు నియమాలు ఫాలో అయితే కాఫీ టీలు మాన్న ఇక తలనొప్పి రావటం తగ్గిపోతుంది అనమాట కాఫీ టీలు అలవాటే ఐదు ఆరు రోజుల్లో పోతుంది ఇక అక్కడి నుంచి మీరు కాఫీ టీలు అసలు ముట్టుకోకపోతే ఆ కెఫిన్ టీన్ అనే మెడిసిన్ ఎఫెక్ట్ మీ బాడీలోంచి విత్తిడి రావటం మొదలై లివర్ శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది ఇక తలనొప్పి రాదనమాట మూడొంతుల మందికి తలనొప్పి పది పదిహేను రోజుల్లోనే పోతుందండి ఇట్లాంటి నియమాలు ఆచరిస్తే ఎవరికన్నా నీళ్లు త్రాగినా మనసు పెట్టినా మోషన్ అవ్వక ఇబ్బంది పడుతుంటే కాస్త ఎనుమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేయడానికి ప్రయత్నం చేయండి అలా ఎనుమా చేసుకోవటం వల్ల ప్రేగుల్లో ఉన్న దోషమంతా శుభ్రంగా వాష్ అవుట్ అయిపోయి అక్కడి నుంచి నీళ్లు తాగినా ఫలాహారం తీసుకున్నందుకు సుఖంగా విరోచన రోచన అవుతుందనమాట చేత కాఫీ టీలు పూర్తిగా అస్సలు ముట్టుకోవద్దు ఆ స్థానంలో మీకు ఏమైనా వేడివేడిగా త్రాగాలంటే కాస్త ఒక గ్లాసు లేకపోతే ఒక కప్పు వేడివేడిగా నీళ్లు మరిగించుకుని ఆ కప్పు నీళ్ళలో కొంచెం నిమ్మరసం పిండుకుని ఒక్క స్పూన్ తేనేసుకొని ఒక కాయ నిమ్మరసం పిండేసేయండి ఆ వేడివేడిగా అట్లా తాగుతుంటే టీల మీద వాంచమేక అంతగా లేకుండా ఉంటుంది అనమాట ఇలాంటి నాలుగైదు నియమాలు మీరు ఆచరించి సహజంగా తలనొప్పిని తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్కారం